దీర్ఘకాల వ్యాధులకు 27 అనుభవం ఉన్న అత్యుత్తమ హోమియోపతి వైద్యం మాస్టర్ హోమియోపతి. నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్. నేను లక్ష్మి దుర్గ. టీడీపీ జనసేన ఏదైతే ఏపీలో వాళ్ళు కలిసి వెళ్తాం పొత్తులు పెట్టుకున్నట్టుగా స్పష్టంగా ప్రకటించేశారు. ఇక తెలంగాణ విషయానికి వస్తే గనక బీజేపీ జనసేన పొత్తులకు సంబంధించి చర్చలు జరుగుతున్నాయి. నిన్న అమిత్ షాను కూడా వెళ్లి వాళ్ళు కలవడం జరిగింది. అసలు ఈ పొత్తులకు సంబంధించి సీట్ల సర్దుబాటు, అలాగే బీజేపీ సెకండ్ లిస్ట్ పై కూడా ఉత్కంఠ నెలకొన్న పరిస్థితి, ఇదే అంశాలపై మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ ఉప్పాల లక్ష్మణ్ గారు ఉన్నారు. వారితో మాట్లాడారు సార్. నమస్తే. నమస్తే లక్ష్మణ్ గారు, బీజేపీ జనసేన పొత్తు తెలంగాణకు సంబంధించి చర్చలు నడుస్తున్నాయి. నిన్న వెళ్ళి అమిత్ షాని కలిసి వచ్చారు, కిషన్ రెడ్డి గారు, లక్ష్మణ్ గారు, ఇట్లా పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళందరూ వెళ్ళి కలిసి రావడం జరిగింది. సో అంటే కొన్ని కీలక స్థానాలు జనసేన అడుగుతున్నట్టుగా కూడా వార్తలు వచ్చేసారు. సో ఇప్పుడు సెకండ్ లిస్ట్ మీద ఉత్కంఠ ఉంది, బీజేపీ సెకండ్ లిస్ట్ కి సంబంధించి కూడా కసరత్తు జరుగుతుంది అన్నట్టు. సో ఎలా ఉండే అవకాశం ఉందంటారు సార్? పరిస్థితులు ఏం చెప్తారు మీరు పొత్తుకు సంబంధించి? పొత్తు విషయంలో పవన్ కళ్యాణ్ ఆలస్యం చేశారనే చెప్పక తప్పదు. ఎందుకంటే షెడ్యూల్ కూడా వచ్చేసింది. ఇప్పుడు ఆయన ఎన్డీఏలో ఉంటూ కూడా తను నెల కిందటే తెలంగాణలో పోటీ చేయబోతున్నామని చెప్పి కూడా ఆ అంశాల మీద ముందుగానే షెడ్యూల్ రాకముందే సామరస్యంగా చర్చించుకొని ముందుకు వెళ్ళింటే బాగుండేది. ఇప్పుడు ఏమైంది, 52 సీట్లలో బీజేపీ ప్రకటించిన తర్వాత ఇప్పుడు ఆ 52 సీట్లలో మార్పులు చేర్పులు చేసే అవకాశం ఉండదు. సహజంగా బీజేపీ ఒకసారి నిర్ణయం తీసుకుంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా అది వెనక్కి తీసుకో ఆ నిర్ణయాన్ని. ఆలస్యం అయిపోయింది. ఇప్పుడు కారణం సరే, ఆయన తెలుగుదేశాన్ని ఎలా పొత్తుకు కుదుర్చుకోవాలి అనే దాని మీద, అంటే బీజేపీని ఒప్పించాలి అనే అంశం మీద ఆలస్యం చేశాడని నేనైతే భావిస్తున్నాను. రెండోది ఏంటంటే, ఆంధ్ర సంబంధించి చంద్రబాబు నాయుడుతో ఆయన అంటే బీజేపీని సంప్రదించకుండానే ఎన్డీఏలో ఉంటూ తెలుగుదేశం పొత్తును తను ప్రకటించుకున్నాడు అన్నటువంటి చర్చ బాగా నడుస్తుంది. అవును, సహజంగా అది బీజేపీకి నచ్చదు కదా, ఎన్డీఏలో ఉంటూ అలా చేయటం అన్నది. ఇప్పుడు ఏమైంది, అక్కడ ముడిపడి ఉంది. సరే, ఇక్కడన్నా క్లియర్ గా ఉండడానికి ఆయన ముందే ప్రయత్నం చేసి ఉంటే బాగుండేది. ఏం చేశారు, ఈ మధ్యకాలంలో 33 సీట్లలో మేము పోటీ చేయడానికి అవకాశం ఉంది అని ఒక అనధికార లిస్టు రిలీజ్ చేశారు. అసలు ఆ లిస్టు మనం పరిశీలన చేస్తే 2-3 చోట్ల తప్ప ఇంక ఎక్కడ అభ్యర్థులే కనపడడం లేదు. అంటే రంగంలోనే లేరు ఎవరు కూడా. మేము పోటీ చేస్తాము జనసేన అని చెప్పి వాళ్ళు మాట్లాడటమో తిరగటమో పబ్లిసిటీ ఏమో కొన్ని జనంలో ఉన్నారా, నియోజకవర్గాల్లో ఉన్నారా అంటే ఏమి కనిపించడం లేదు. ఇప్పుడు కనిపించినప్పుడు అన్ని సీట్లలో పోటీ చేస్తాము అన్నటువంటి సిగ్నల్ ఎందుకు ఇచ్చారో అది వాళ్ళకే తెలియదు. ఒకటి, ఇప్పుడు లేటెస్ట్ గా మీరు అన్నట్టు మరి పొత్తు విషయంలో ఢిల్లీకి వెళ్ళి నిన్న పవన్ కళ్యాణ్, కిషన్ రెడ్డి, అమిత్ షా గారి మధ్య దాదాపు 40 నిమిషాల పాటు చర్చ జరిగిందని. అయితే ఒక 10-15 నిమిషాల ముందు పవన్ కళ్యాణ్ బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ కిషన్ రెడ్డి తో ఒక్కనితోనే అమిత్ షా ఏదో ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చుకున్నాడనే సమాచారం ఉంది. ఇక్కడ నాకు ఏం కనిపిస్తున్నది అంటే, ఇప్పుడు లాస్ట్ మూమెంట్ లో పొత్తులు ఇప్పుడు బీజేపీలో కూడా అనేక నియోజకవర్గాల్లో సీట్ల కోసం ఆశించి ఉన్నారు. సరే, వాళ్ళు గెలుస్తారా ఓడతారా బలవంతులా కాదని తర్వాత పార్టీలో ఎప్పటి నుంచో ఉంటూ నియోజకవర్గాల్లో తిరుగుతూ టిక్కెట్లకు అప్లై చేసుకొని ఉన్నటువంటి అభ్యర్థులు ఇప్పుడు ఈయన 30 సీట్లు కావాలంటేనో ఇచ్చే పరిస్థితులు బీజేపీకి కనపడండి. నాకున్న సమాచారం ఏమిటంటే, కేవలం 3 సీట్లు అయితే అడ్జస్ట్ చేసి ఇవ్వగలము అని చెప్పి బీజేపీ రాష్ట్ర నాయకత్వము పవన్ కళ్యాణ్కు చెప్పినట్టు సమాచారం ఉంది. అయితే కనీసం 10 సీట్లైనా ఇస్తే గానీ మనకు పరువు ఉండదు. 3 సీట్లు అంటే మరి పరువు పోతుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఓటర్ల ప్రభావం కూడా తెలంగాణలో ఉంది. 30 నుంచి 35 లక్షల ఓట్లు ఉన్నాయి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఓటర్స్ ఇక్కడ ఉన్నారు తెలంగాణలో. ప్రత్యేకించి ఎక్కువగా హైదరాబాద్ చుట్టూ నియోజకవర్గాలు ఉన్నారు. అంటే
దాదాపు 22 ఖమ్మం నల్గొండ జిల్లాలో కూడా ఉన్నారు. 22 నియోజకవర్గాల్లో ఆంధ్రప్రదేశ్ ఓటర్ల యొక్క ప్రభావం బాగా ఉంది. ఇక్కడ ఉన్నప్పుడు బీజేపీ కూడా పొద్దని ఏమి అనుకోవటం లేదు, కానీ పొత్తు ఉంటేనే మనము ఆ 22 నియోజకవర్గాల్లో కనీసం ఒక 7-8 సీట్లు అయినా సాధించుకోవచ్చు అనే ఆలోచన 3 నెలల క్రితమే బీజేపీ చేసింది. నాకున్న అప్పటి సమాచారం ఏంటంటే, ఇంకప్పుడు ఇంకా చంద్రబాబు నాయుడు గారు జైల్లో పడకుండా ఇష్యూ కానప్పుడు బీజేపీ, తెలుగుదేశము, జనసేన 3 పొత్తుకు దొచ్చుకొని పోటీ చేస్తే ఎలా ఉంటుంది అని ఆలోచన చేశారు. ఆ ఆలోచన చేసినప్పుడు అది అలాగే కంటిన్యూ అయితే సరిపోదు, అది ఆంధ్రాకు ముడిపడటంతో చంద్రబాబు నాయుడు గారు వెళ్ళడం, అమిత్ షా మాట్లాడడం, నడ్డా మాట్లాడడం, వాళ్ళ మధ్య ఏం జరిగిందో తెలియకపోవటం, ఆ పొత్తు అన్నది తెలంగాణతో స్టార్ట్ అయితే బాగుంటుంది అనుకున్నది ఫెయిల్ అయిపోయింది. అక్కడ ఫెయిల్ అయినప్పుడు ఇంకా దాన్ని అని మళ్ళీ లోగా ఆయన కేసు రావడము, ఆయన అరెస్ట్ కావడము, రాజకీయ పరిణామాలన్నీ మారిపోయాయి. ఇప్పుడు మన ఇప్పుడు అవకాశం ఏముంది అని అనుకుంటే, ఇప్పుడు ఇప్పుడు ఈయనతో కూడా అంటే జనసేనతో కూడా పొత్తు పెట్టుకుంటే పెద్ద ప్రయోజనం ఏమైనా ఉందా? పవన్ కళ్యాణ్ గారు ప్రచారం చేస్తే తెలంగాణలో పెద్ద ప్రయోజనం ఉంటుందా అంటే, అంత రాష్ట్ర వ్యాప్తంగా అంత ప్రయోజనం అయితే ఏం కనపడలేదు వాళ్ళ యొక్క బీజేపీ వాళ్ళు చెప్పే అభిప్రాయాలు బట్టి. కొన్ని చోట్ల అవకాశం ఉంది ఉన్నప్పుడు అందువల్లనే వాళ్ళు 3 సీట్ల లేదు, 3 కాబట్టి 7 వాళ్ళు చివరికి 7 సీట్లు అయితే ఒప్పుకుంటారని ఒక సమాచారం ఉంది. పోనీ 7 అయినా 10 అయినా పోటీ చేసేదానికి పొత్తు కుదురుతుందా లేదా అంటే పవన్ కళ్యాణ్ దానికి అంగీకరించాలి. ఆయన తెలుగుదేశాన్ని కూడా కలుపుకొని వెళ్దాము ఇక్కడ అనేటువంటి సమాచారం ఇచ్చినప్పటి అంటే వాదన చేసి తెలంగాణలో కూడా ఇప్పుడు తెలుగుదేశము, బీజేపీ, జనసేన కలిసే చేద్దాము, మరి అక్కడ చంద్రబాబు నాయుడు గారిని విషయంలో కూడా మనం జోక్యం చేసుకుందామని అమిత్ షా గారి దగ్గర ప్రస్తావన చేసినట్టు సమాచారం ఉంది. అయితే ప్రాపర్ గా ఆయన ఏమి రెస్పాండ్ కాలేదు. ముందు ఈ తెలంగాణ ఎన్నికలు అయిపోనివ్వండి, తర్వాత మనము ఆంధ్రప్రదేశ్ గురించి డిస్కస్ చేస్తాము అని చెప్పాడని సమాచారం ఉంది. ఓకే, అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు డైలమాలో పడ్డారు. ఇప్పుడు ఆయన మళ్ళీ చంద్రబాబుతో డిస్కస్ చేయాలి, ఆయన ఏం సమాధానం చెప్తాడో. ఇక్కడ తెలుగుదేశం వర్గాలు ఏం చెప్తున్నాయి తెలంగాణలో అంటే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు లోపల ఉన్నప్పుడు మేము పోటీ చేసే పరిస్థితులు ఎక్కడున్నాయి, ఆయన ఉంటే మాకు ధైర్యం ఉంటుంది, ప్రచారం చేస్తాడు, వ్యూహం పడతాడు, తిరుగుతాడు, ఏదో ఇబ్బంది ఈ పరిస్థితులు ఉండవు, ఇప్పుడు మాకు దిక్కేవరు అనేటువంటి పరిస్థితుల్లో. రెండోది ఏంటంటే, ఎవరు కూడా ముందుకు రావటం లేదు. ఇప్పుడు మనము తెలుగుదేశం పార్టీ ఆఫీసు హైదరాబాద్ లో వెళ్ళి చూస్తే మనం ఆ మాట అడగకూడదు కానీ ఈగలు తోలుతున్నాయని చెప్పాల్సి వస్తుంది. బాలకృష్ణ గారు 2 రోజులు ఆఫీస్కి వెళ్ళి రాండి టికెట్లు విషయంలో ఆలోచిద్దాము, పోటీ చేసే విషయంలో అంటే ఒక్క నాయకుడు కూడా అక్కడికి పోలేదు. ఇలాంటి వాతావరణంలో ఎవరు కూడా ముందుకు రావటం లేదు కాబట్టి, ఇంక ఒకవేళ ఎవరో ఒకరో ఇద్దరు వచ్చినా వాళ్ళు కూడా నష్టపోతారేమో అనేటువంటి పద్ధతిలో పోటీనే చేయకూడదు అనేటువంటి ఒక నిర్ణయానికి వచ్చారని ఈరోజు సమాచారం ఉంది. ఎందుకు బీజేపీ దాన్ని అంగీకరించలేదు కాబట్టి. సో పవన్ కళ్యాణ్ ఇప్పుడు మరి బీజేపీ తెలుగుదేశంతో ఉన్నప్పుడు ఆయన ఎన్డీఏ కాదు అన్నప్పుడు, మరి ఎన్డీఏ వాళ్ళు చెప్పినట్టు లేదా అమిత్ షా గారు చెప్పినట్టు, లేదయ్యా 3 సీట్లు ఇస్తాం లేదంటే 5 సీట్లు ఇస్తాం పోటీ చేయను అని చెప్పి అంటే అంగీకరించి పోటీ చేస్తాడా లేదా అన్నది బహుశా క్లారిటీ రేపు రావచ్చు అని నేను అనుకుంటా. ఎందుకంటే ఇవాళ డిస్కషన్ మీరు చేసుకోండి ఆంధ్రప్రదేశ్ మన తెలంగాణకు హైదరాబాద్కి వెళ్ళి అని చెప్పి చెప్పారని వాళ్ళు నిన్న మీడియాతో కూడా ఏం మాట్లాడకుండా తిరిగి హైదరాబాద్కి వచ్చేసారు నిన్న రాత్రి. ఇవాళ కొన్ని చర్చలు జరుగుతున్నట్టు నాకు సమాచారం అయితే ఉంది. వాళ్ళు ఇంటర్నల్ గా మాట్లాడుకుంటున్నారు సీట్ల విషయంలో. రేపు అమిత్ షా వచ్చినప్పుడు రేపు మళ్ళీ సాయంత్రం ఏదో ప్రత్యేక సమావేశం ఇక్కడ ఉంది, ఆ సమావేశంలో ఆయన చెప్పాల్సి చెప్పమని చెప్పుంటాడు కదా ఆయన, మీరు ఏం నిర్ణయం తీసుకుంటారు నేను అక్కడికి హైదరాబాద్ వచ్చినప్పుడు చెప్పండి అని చెప్పి ఉండొచ్చు. అలాంటి పరిస్థితులు రేపు ఆయన సమాధానం చెప్పాలి కదా వీళ్ళు. ఫైనల్లీ సార్, అంటే ఖచ్చితంగా ఇప్పుడు జనసేనకు కూడా ఇది లాభం అనే చెప్పొచ్చు కదా సార్? పొత్తు కుదిరితే లాభమే ఉంటుంది, ఎందుకంటే ఒక ఇది ఈ ప్రభావం ఆంధ్రప్రదేశ్ లో కూడా ఉంటుంది కానీ ఇక్కడ పొత్తున్నప్పుడు అక్కడ కూడా పొత్తు కంటిన్యూ
చేసుకోవాలి ఒకటి, తర్వాత తెలుగుదేశం విషయంలో కన్విన్స్ చేయడానికి, బీజేపీ నాయకత్వాన్ని కన్విన్స్ చేయడానికి ఒక అవకాశం దొరుకుతుంది పవన్ కళ్యాణ్. వస్తున్న వార్తలు అయితే ఎట్టి పరిస్థితుల్లో బీజేపీ అస్సలు సుముఖంగా లేదు ఏపీలో టీడీపీతో పొత్తుకి అనే వస్తుంది, కానీ వీళ్ళ పొత్తు ప్రకటించిన దగ్గర నుంచి పవన్ చెప్పడం మాత్రం నేను వెళ్ళి కలుస్తాను, పరిస్థితులు వివరిస్తాను అన్నట్టు చెప్తున్నారు. సో ఆ అవకాశం లేదు కలిసే అవకాశం అని చెప్పి అంటున్నారు. మళ్ళీ ఇంకొక వాదన ఏంటంటే ఎలక్షన్స్ టైంకి ఏదైనా జరగచ్చు అని. ఏం చెప్తారు సార్ మీరు? రాజకీయాల్లో చెప్పలేమమ్మా ఏదైనా జరగచ్చు. ఇప్పుడు అన్ని అంచనాలు వేసుకుంటారు, ప్రయోజనం ఉంటుందా ఉండదా అని, పరిణామాలు ఎలా ఉంటాయి అని. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు అరెస్టు, దానివల్ల మైలేజ్ పెరిగిందని, రేపొద్దున ప్రభుత్వం అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి, మెరుగ్గా ఉన్నాయని అని అనుకున్నప్పుడు, ఒకవేళ ఏదో తక్కువ సీట్లలో పోటీ చేసి కొన్ని గెలుచుకున్నా కూడా ప్రభుత్వంలో అధికారంలో ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి బీజేపీ కూడా ఆలోచన చేయొచ్చు. అయితే తెలంగాణ విషయంలో మాత్రం చాలా క్లారిటీగా బీజేపీ వర్గాల నుంచి నేను విన్నది ఏంటంటే, ఇక్కడైతే పొత్తు పెట్టుకోము. ఎందుకు అంటే, ఇప్పుడు అరెస్ట్ అయ్యి జైల్లో ఉంటూ ఆంధ్ర పార్టీ అని తెలుగుదేశం మీద ముద్ర ఉన్నప్పుడు, ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి కానీ బీఆర్ఎస్ పార్టీకి కానీ బీజేపీ ఆంధ్ర వాళ్ళ పార్టీతో పొత్తు పెట్టుకుంది అన్నప్పుడు సెంటిమెంట్ ఇక్కడ రైజ్ అవుతుంది. రైజ్ అయినప్పుడు కొంత ఓట్ల శాతం బీజేపీ తగ్గిపోయే అవకాశం ఉంది, ఎందుకు అవసరం లేదు అనేటువంటి ధోరణిలో వాళ్ళు ఉన్నారు. సరే, పవన్ కళ్యాణ్ కూడా ఆంధ్ర పార్టీ అని అనుకున్నప్పుడు, పవన్ కళ్యాణ్ విషయంలో అంత వ్యతిరేకత గాని అంటే రాజకీయ పార్టీలకి లేదు, చంద్రబాబు నాయుడు మీద ఉన్నంత వ్యతిరేకత పవన్ కళ్యాణ్ మీద లేదు, సెటిలర్స్ ఓటర్స్. అందుకనే బీజేపీ వాళ్ళు సెటిలర్స్ ఓటర్స్ ఎక్కడైతే ఉన్నారో నియోజకవర్గాల్లో, ఆ సీట్లు మాత్రమే పవన్ కళ్యాణ్కి ఇవ్వబోతున్నారు. తెలంగాణ డామినేటింగ్ సీట్లలో పోటీ చేసే అవకాశాలు లేవు, ఇవ్వరు కూడా ఆ సీట్లు. ఇప్పుడు హైదరాబాద్ లో చేరలింగంపల్లి, కూకట్పల్లి, తర్వాత ఎల్బీ నగర్, తర్వాత ముషిరాబాద్ అడుగుతున్నారని సమాచారం ఉంది, ఇది జనసేన వాళ్ళు. కానీ బీజేపీ కూకట్పల్లి, చేరలింగంపల్లి విషయంలో ఒక ఫేవర్ గా ఉందని, లేదంటే ఎల్బీ నగర్, రాజేంద్ర నగర్ కూడా ఇస్తే ఎలా ఉంటుందని కూడా ఆలోచిస్తున్నారని సమాచారం ఉంది. అందువల్ల మరి ఆ రెండిటికి మూడిటికే అంటే ఆంధ్ర ఓటర్లు ఎక్కువ శాతం ఉన్న నియోజకవర్గాల్ని అంగీకరించి పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగితే ప్రయోజనం అయితే ఉంటుంది. ఎందుకంటే ఓటింగ్ పర్సంటేజ్ పెరిగి ఆంధ్ర ఓటర్లు అందరూ మూకుమ్మడిగా వచ్చి మన వాడిని ఓటు వేయగలిగితే మాత్రం గెలుస్తారు. ఇంతకుముందు తెలుగుదేశంలో గెలిచారు కదమ్మా, గెలిచారు కదా ఆంధ్ర ఆంధ్ర ఓటర్స్ ఎక్కువ శాతం ఉన్న నియోజకవర్గాల్లో తెలుగుదేశం గెలిచింది కదా, గెలిచారు. సరే, వాళ్ళు బీఆర్ఎస్ లో చేరిపోయారు, అది వేరే అంశం. సో ఆ విధంగా అంటే ఒక పార్టీకి కూడా ఒక అంటే ఒక ఊతం వచ్చినట్టు అనుకోవచ్చు కదా సార్, ఎందుకంటే క్యాడర్ కూడా కొంత నిస్తేజంగా ఉన్నప్పుడు కొన్ని సీట్లు గెలిస్తే వాళ్ళకు కూడా ఒక నమ్మకం అనేది వస్తుంది కదా. వస్తుంది. ఫర్దర్ ఎన్డీఏతో కంటిన్యూ అంటే బీజేపీతో పొత్తు కంటిన్యూ కావడానికి, తర్వాత ఇప్పుడు ఒకటి ఒక్కటైతే నేను చెప్పగలనమ్మా, పవన్ కళ్యాణ్ తెలుగుదేశం మీద ఇష్టంతోనో తెలుగుదేశాన్ని ఏదో ఇది మోస్తూ బీజేపీని వదిలేసుకుంటే నష్టం ఎవరికి ఉన్నారు? పవన్ కళ్యాణ్ జనసేన ఖచ్చితంగా బీజేపీతో ఉంటేనే ఆయన ఇమేజ్ ఉంటుంది. ఓకే, బీజేపీని వదిలేస్తే ఇంకేమో ఏముంది, ఇంకా అందువల్ల వదిలే అవకాశం లేవు. మరి తక్కువ సీట్లు తీసుకొని పోటీ చేస్తాడా లేదా అని చూడాలి. ఎస్ ఓకే సార్, లక్ష్మణ్ గారు ఎస్ థ్యాంక్ యూ అండి మీ అనాలిసిస్ అందించినందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.